స్వార్థ రాజకీయాల కోసం కొంతమంది నేతలు పార్టీ మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలను బెదిరించి ఇతర పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ఒక పార్టీలో ఎన్నికైన ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా మరో పార్టీలో జాయిన్ కావడం ఏంటని ప్రశ్నించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు నాయకుల్ని బెదిరిస్తున్నది, కార్యకర్తలను జైల్లో పెడుతున్నది. ఎవరు ఎక్కడి పోయినా భారత రాష్ట్ర సమితి నాయకులు ఆ పోలీస్ స్టేషన్ కు వస్తాం, వాళ్ళకు కూడా మరలా తగిన శాస్తి తప్పదని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే సందగదా అని చెప్పి కొంతమంది పిరికి పందలు, మొత్తం వాళ్ళ యొక్క వ్యాపారమే రాజకీయమని రాజకీయాన్ని మొత్తం భ్రష్టు పెట్టించిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ బాధతోని అని చెప్పేసి ఎవరో బాధ పెడుతుని పోతున్నారో, ఏ అక్రమాలు వాళ్ళు బయటపడతాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారో, నువ్వు అక్రమం చేస్తుంటే అక్రమం కోసం సక్రమం చేసుకుందామని అక్కడికి పోతే ఆ అక్రమాల్ని భారత రాష్ట్ర సమితి బయట పెడుతుంది. ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే, ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టే, ఒక పార్టీలో ఎన్నికై మరో పార్టీలోకి పోతే ప్రజలు రాళ్లతో కొట్టాలని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు. వాళ్ళు రాళ్లతో కొడతారా? కాంగ్రెస్ వాళ్ళ నాయకులు కూడా వాళ్ళు ఆలోచించాలి. ఏ దేంతో మీరు చెప్పిన దాన్ని మీరు పాటిస్తారా లేదా? రాళ్లతో కొడతారో, చెప్పులతో కొడతారో, హుస్సేన్ సార్ లో ముంచుతారో, అడలో కొట్టేసి కొడతారో, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి.